హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ పంప్కిన్ క్యారెట్ అండ్ చికెన్తో చేసిన ఒక సింపుల్ హోమ్ మేడ్ డాగ్ ఫుడ్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాము మీ డాగ్స్కి చాలా నచ్చుద్ది ఇది సో ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ రెసిపీలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఎందుకంటే బోన్స్ ఉంటే ఈ పర్టికులర్ రెసిపీ సరిగ్గా రాదు సో మేమేం చేసామంటే చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాము ఎందుకంటే అక్కడ బోన్స్ తక్కువ ఉంటాయి రెండు బోన్స్ ఏమైనా ఉన్నా కూడా మనము క్లీన్ చేసేటప్పుడు తీసేయచ్చు ఇంకా బ్రెస్ట్ పీస్ అయితే మనకి ఆ పర్టికులర్ ఆ సూప్ ఫ్లేవర్ బాగా దిగుద్ది అనమాట బాయిల్ చేస్తే సో చికెన్ మేము టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నీట్గా కడిగేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వన్స్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని బాయిల్ చేయడానికి కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటాము నీళ్లు పోసుకొని ముందు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసిన చికెన్ బౌల్ని ఇందులో పెట్టుకుంటాము దాని తర్వాత ఈ చికెన్లో నీళ్లు పోసుకోవాలి నీళ్ళు అనేది మీకు టెక్స్చర్ ఎలా రావాలనేది దాన్ని బట్టి మీరు నీళ్లు పోసుకుంటే బెటరు మేమైతే జస్ట్ చికెన్ కొంచెం లైట్గా మునిగేదాకా నీళ్లు పోసుకున్నాము సో ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ఏంటంటే మీకు ఫైనల్ అవుట్పుట్లో ఒక సూప్ బ్రాత్ కూడా వస్తుంది అందుకని మేము ఎక్కువ పోసుకున్నాం అనమాట నీళ్ళు తర్వాత మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పంప్కిన్ సో మేమేం ఏం చేసామంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి ఒక మీడియం సైజ్ పంప్కిన్ తీసుకున్నాము తీసుకొని దాంట్లో హాఫ్ యూస్ చేస్తాం అనమాట ఈ రెసిపీలో సో పంప్కిన్ హాఫ్ కట్ చేసిన తర్వాత మనం దాంట్లో ఉన్న సీడ్స్ అవి తీసేయాలి సీట్స్తో పాటు దాంట్లో ఒక ఫైబ్రస్ పార్ట్ లాగా ఉంటుంది సెంటర్లో అది కొంచెం తీగల్లాగా ఉంటుంది అవన్నీ కూడా మనం సపరేట్ చేసేసుకోవాలి పంప్కిన్ సీడ్స్ యాక్చువల్గా మనం రోస్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు డాక్కి కాదు మనకు ఉపయోగించుకోవచ్చు సో వాటిని మనం ఒక బౌల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు సో డాక్కి మటుకు మనము ఆ సీడ్స్ ఆ సెంటర్లో ఆ ఫైబర్ పార్ట్ తీసేసిన పంపికిన్ని వాడుకుంటాము సో వన్స్ ఇట్లా సపరేట్ చేసుకున్న తర్వాత పంప్కిన్కి అవుటర్ లేయర్ ఒకటి ఉంటుంది అవుటర్ లేయర్ హార్డ్ ఉంటుంది దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి సో స్మాల్ పీసెస్ చేసుకొని ఆ ఔటర్ హార్డ్ లేయర్ని రిమూవ్ చేసేసుకున్న తర్వాత పంకిన్ని ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ క్యారెట్ని మనం కేవలం ఫ్లేవర్ పర్పస్కి వాడుకుంటాం ఈ రెసిపీలో సో రెండు స్మాల్ మీ ఆర్ మీడియం సైజ్ క్యారెట్స్ని తీసుకొని ఫస్ట్ వాటి స్కిన్ పీల్ చేసుకోవాలి స్కిన్ పీల్ చేసుకొని ఇంకా స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి వన్స్ అది అయిపోయిన తర్వాత పంకిన్ కూడా స్మాల్ పీసెస్ చేసుకొని రెండింటినీ కలిపేసి ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట సో ఇక్కడ మేము కుక్కర్లో బౌల్లో వేసుకున్నాము అయితే చికెన్ బౌల్ మీద పెట్టేసాము రెండు ఒకసారి బాయిల్ చేస్తే సరిపోతుంది సపరేట్గా చేయకుండా కింద చికెన్ బౌల్ పైన పంకిన్ క్యారెట్ బౌల్ పెట్టుకున్నాం అనమాట సో బాయిలింగ్ పర్పస్కి ఈ పంకిన్ అండ్ క్యారెట్ బౌల్లో కూడా స్లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట సో వన్స్ కంటెంట్స్ అన్ని కుక్కర్లో పెట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుంటాము హై ఫ్లేమ్లో కుక్ చేయాలి దీన్ని సో కుకింగ్ కూడా మనకి చాలా పేస్ట్ లాగా కుక్ అవ్వాలి ఇది సో దీనికి మనం అరౌండ్ టెన్ విజిల్స్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అంతే టెన్ విజిల్స్ పెట్టేసుకొని ఆపేయాలన్నమాట వన్స్ విజ్లో చేసిన తర్వాత తీసేస్తాం మూత మూత తీసేసి ఇప్పుడు మీరు చూడండి మా చికెను మేము కొంచెం వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి ఇంకా నీళ్ళు అట్లాగే ఉన్నాయి మీకు టెక్స్చర్ కొంచెం సాలిడ్ రావాలంటే వాటర్ తగ్గించుకోండి దాని తర్వాత ఈ పంకిన్ పీసెస్ అన్నీ ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేయాలి వన్స్ బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత దీన్ని స్లైట్ లో ఫ్లేమ్లో కొంతసేపు కుక్ చేయండి కొంచెం పంప్కిన్ పీసెస్ అవి కూడా కొంచెం మ్యాష్ చేస్తే బెటర్ మరి ఎక్కువ మ్యాష్ చేయ ఓకే చికెన్ అయితే అట్లా పీసెస్ పీసెస్ లాగా ఉంటుంది కొంతసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోండి సో మా టెక్స్చర్ వచ్చేసి కొంచెం లిక్విడ్ టెక్స్చర్ వచ్చింది మీరు చికెన్లో వాటర్ తగ్గించుకుంటే మీకు సాలిడ్ టెక్స్చర్ వస్తుందన్నమాట టేస్ట్ ఎట్లాంటుందో ఉప్పుకారం కదా అదే స్వీట్గా ఉంటుంది పంకిన్ కొంచెం స్వీట్నెస్ యాడ్ చేస్తుంది కదా టేస్ చూస్తా ముక్కదన్నా వట్టి చూసా తిను నువ్వు స్పూన్ వేసుకుని అన్నీ తినే రకరకాలుగా ఏదో ఉట్టి పప్పు తింటే ఉంటుంది ఫీలింగ్ అట్లా బాగా పర్వాలేదు చికెన్ తర్వాత ఏం చేస్తామంటే దీన్ని చల్లార్చాలి వేడిది పెట్టకూడదు డాగ్కి డైరెక్ట్గా చల్లార్చిన తర్వాత ఈ సాలిడ్ కంటెంట్స్ వరకు సపరేట్ చేసి డాగ్కి పెట్టాలి పంపికిని పూర్తిగా మ్యాష్ చేయకుండా స్లైట్గా మ్యాష్ చేస్తే మీకు ఇట్లా సాలిడ్గా వస్తుందన్నమాట వచ్చిన దాన్ని మీరు డాగ్కి ఫీట్ చేస్తారు ఇప్పుడు మీరు చూడొచ్చు మా డాగ్ దీన్ని ఈ పర్టికులర్ రెసిపీని బాగానే లైక్ చేసింది సో అది మొత్తం వదలుచకుండానే తినింది సో ఇందాక చెప్పాము సాలిడ్ పార్ట్ ఆ పీసెస్ పార్ట్ వరకు సపరేట్ చేసి పప్పీకి ఫుడ్ లాగా పెట్టామని మనకు ఆ మిగిలిపోయిన వాటర్ ఈ లిక్విడ్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చాలాసేపు మనం కుక్ చేసాం కాబట్టి చికెన్ పంకిన్ని సో దాన్ని మేమేం చేసామంటే పప్పీకి వాటర్ పెట్టే టైంలో ఆ సూప్ని పెట్టాము పప్పీ బాగా తీసుకుంది అది కూడా సో సిక్స్ మంత్స్ పప్పీకి ఈ పర్టిక్యులర్ క్వాంటిటీ అనేది టూ సర్వింగ్స్కి వస్తుంది మా పప్పీ సిక్స్ మంత్స్ సో దీన్ని మేము లంచ్ అండ్ డిన్నర్కి వాడాము సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ